మనము అందరము కలిసినట్టుగా ఏ ఇబ్బందులు ఉన్నాయో దాని గురించి మీరు చర్చించుకోవడానికి మీరు అంతా ఒక సంఘంగా ఏర్పడి మీ ప్రాబ్లమ్స్ ఏమి, మేము పంచాయతీ తరఫున ఏం చేయాలా, మేము పొలిటికల్గా ఏదైనా మా అవసరం ఏమన్నా ఉందా అనే దాని గురించి మీ సాధక వాదనలు కొన్ని చెప్పాను. ఇప్పుడు ఫస్ట్ ఏమంటే నిన్న కూడా మేము యాక్షన్గా కూడా చెప్పాను, వ్యాపారస్తులు పీడించే పడదు గేట్ కానీ మీరు చూడండి ఇంతకుముందు గేట్ 4000 రూపాయలు చెప్తే 200 వసూలు చేశాను వారిని. నేను ఫిక్స్డ్ రేట్ వేసాను, ఫిక్స్డ్ రేట్ ఫిక్స్డ్ లోపల క్యాంప్ కూడా మా పంచాయతీ చిక్కుండేనే మీరు ఇవ్వాలి, లేదు మీకు వస్తాయి కదా తగ్గేది లారీలు, మెయిన్ మీ మగేజ్ లారీలు వస్తాయి, సిమెంట్ లారీ కానీ కమ్మి లారీ కానీ కమ్మి లారీ దగ్గర కానీ ఫిక్స్డ్ అయితే వాళ్ళు అడిగినంతే మీకు ఎంతైతే ఇష్టమైతే అంతే వాడుకోండి అని చెప్పి మళ్ళీ అతను పాడడం కూడా ఒక ఏం చెప్పామంటే టోకన్ టోకన్ మారి ఇచ్చినాం, ట్యాగ్ 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 ఉండేనే గేట్ ఓపెన్ చేయాలి, ఐడెంటిటీ కార్డు మారి ఇచ్చినాం, పోతే మీకు ఇచ్చే మీకు వెహికల్స్ అన్నీ వస్తాయి కదా. ఇప్పుడు ఏమైందంటే ఇంతకుముందు గేట్ వసూలు చేస్తే 100 రూపాయలు మా రసీదులో 400 వసూలు చేసినాం, బాధపడ్డారు చాలా కంప్లైంట్లు వచ్చాయి. ఇవన్నీ లేకుండా మా రసీదులోనే ఎంతైతే కొట్టాము, ఈ లారీ కింద ఈ ట్రక్ కింద ఈ సైకిల్ కింద నీటి కొట్టాము. కంపల్సరీ మీరు కూడా ఏం చెప్పాలంటే ప్రతి దానికి రసీదు అడగండి, కూరగాయలు పండ్ల మార్కెట్ కూడా వాళ్ళకు కూడా చెప్పినాం చాలా స్లిప్పులు కొట్టాము మా పంచాయతీ సీనియర్లోనే మీరు గేట్కి వెళ్ళాలి, లేకపోతే ఏమవసరం లేదు. దానికి కూడా చెకింగ్ కూడా పెట్టాను నేను, ఇవో సారు నా రోజు చెకింగ్ వస్తాను, మేము అంటే లారీ 100 రూపాయలు పెట్టాను నీకు ఎంత కట్టించాడు మా స్లిప్ ఉందా లేదా, ఈ విధంగా కొన్ని కంట్రోల్ చేసినాం ఇప్పటికే. ఇంకా ఏమంటే వీళ్ళు ఏమంటే మన వ్యాపారస్తులు అంతా వచ్చి ప్లాట్ఫారం మీద అమ్మడం వల్ల చీప్ ఐటమ్స్ అమ్మడం వల్ల మాకు కొంచెం ఇబ్బంది ఉంది, దీని గురించి మాట్లాడాలని పిలిపించాను. నేను చెప్పేది ఏమంటే మనం కలిగిన వ్యాపారస్తులు అంతా మా గవర్నమెంట్ పంచాయతీ ఇప్పటికే ట్యాక్స్ కట్టాలి, ఏదే అన్న లైసెన్స్ అని ఇంకో విధంగా పంచాయతీ కాబట్టి మేము కూడా మీకు సహకరించాలి. కాబట్టి ప్లాట్ఫామ్ మీద అమ్మే వరకు ఏం చేయాలా అంటే వాళ్ళు వాళ్ళకు నచ్చ చెప్పి ఒక ప్లేస్ అనేది అలాట్ చేస్తారా మిమ్మల్ని అడిగినాను అనమాట, ఒక ప్లేస్ అలాట్ చేసి అమ్ముకోమంటారా, ఏదైతే ఇప్పుడు సూపర్ మార్కెట్ అపార్ట్మెంట్ బయట ఓపెన్ ఫోర్ బయట పెడతారు కదా ఆ మాదిరిగా లేదు వాళ్ళు వద్దని క్యాంప్ చేస్తామనేది మేము చర్చించి నిదానంగా మనం చెప్తున్నా దాన్ని బట్టి ఆలోచించి మీకు ఏం ఏం పద్ధతిలో చేయాలో ఆ పద్ధతిలో చేస్తాం. మా పంచాయతీ పర్మిషన్ అనేది వాళ్ళ మీద అడిగేది కూడా ఏ తోపుడు బండి కానీ ఏ పనిండ్లు కానీ ఏ ట్రాయర్ కానీ కంపల్సరీ పంచాయతీ ట్యాక్స్ కట్టే వాళ్ళు అమ్మాలి. మీ ఇబ్బందులు ఇప్పుడు వెళ్ళమంటారంటే మా షాప్ ముందు అమ్ముతారంటే మాకు కొంచెం 20 మంది చీప్ ఐటమ్ తక్కువ కమితే మాకు అబ్బాయిలు పోతామని ఈ విధంగా ఇలా ఏమన్నా సమస్యలు కూడా ఉంటే నా దృష్టికి తెస్తే నేను కూడా దానికి ఏం చేయాలా మనం ఆలోచించుకొని కూర్చొని ఇంకొక రోజు కూడా పెట్టుకొని మనం అంతా ఏం చేస్తే ఈ ప్రాబ్లం తిరుగుతుంది అదొకటి. నెక్స్ట్ క్లీనింగ్ గురించి చెప్తాం అనుకున్నాను, మీరంతా సహకరిస్తే ఇప్పుడు డ్రైన్ క్లోజ్ అయిపోయింది షాప్ మొత్తం డ్రైన్ పోయింది, నేనేం చెప్తాను డ్రైన్ మీరే ఓపెన్ చేసి ప్లేట్ పెట్టి ఐదు మెడికల్ పెట్టుకోండి, నేను కొట్టి అంతా లాస్ అయిపోతుంది చేసి నేను అందరికీ మనం చెప్తాను సిమెంట్ ప్లేట్ పెట్టేసేది కాలం మీద అంటే మెటిక్ కూడా వాడుకోండి, దాని ముందు ఐరన్ మెటిక్ పెట్టుకుని వాడుకోండి మనం కావాల్సిన ఓపెన్ చేసి ఆ బ్లీచింగ్ వాడు కొడతాము అదొకటి. ఇంకా ఏమన్నా మీరు నా తరఫున మీకు ఏం సహాయం కావాలని చేయడానికి మేము పంచాయతీ సిద్ధంగా ఉన్నాం, మీ సాధకవాదకు ఎవరైనా చెప్తే మాకు ఈ ప్రాబ్లం ఉంది ఈ యూనియన్ తరఫు నుంచి వస్తా ఉంది ఈ చీప్ ఐటమ్స్ అమ్ముతున్నారు మీ సంఘం ఏర్పడారు కదా మేము కూడా ఒక జీవో పెడతామంటే ఏదైనా అంగడి పెట్టాలంటే మీ సంఘం తరఫున మాట్లాడుకొని మా పంచాయతీ పరిమితి కూడా ఇస్తాం, మీ సంఘం సర్టిఫికేట్ లేదు ఏం సర్టిఫికేట్ అది కూడా పెడతాం, ఏది మీకు ఏదైనా ఒక వచ్చి అమ్మ షాప్ పెట్టాలనుకుంటే కలిగిందో ఒక షెల్ షాప్ కానీ ఒక పరిమిత షాప్ కానీ ఫుడ్ షాప్ కానీ సంఘం మీ సంఘం తరఫున మీరు అంతా మాట్లాడుకొని వాడు మీకు ఇష్టపడి అందరూ ఎక్కడ వ్యాపారస్తులే కదా మీకు అంతా నచ్చకపోవడం వస్తే మేము కూడా లైసెన్స్ చేయడానికి కాబట్టి ఆ రోజు కూడా పెడదాం, మీరు ఆలోచించి మీకు ఏం చెప్తే అది చేయడానికి ఇంకేమన్నా మీకు మీ సౌకర్యాలు ఏమన్నా మాకు నా ఇబ్బంది ఉంది ఇది ఏమన్నా ఈ ట్రాఫిక్ ఇబ్బంది ఉంది మోటార్ సైకిల్ పెట్టడం వల్ల కొంచెం ఇబ్బంది ఉంది అనేటివి కూడా చెప్తే దానికి కూడా ఒక ప్లేస్ అనేది అలా చెప్తాం. ఇప్పుడు టీవీ రోడ్ అంతా నేను కూడా ఏమనుకుంటే షాప్లో పెట్టారు కదా రోడ్ అక్కడ వెహికల్ పెట్టించి వాడి నుంచి వచ్చి కొనుక్కొని వద్దాం ఒక పెడతాం అనమాట, అదేను ఆ క్రాస్ రోడ్లో కూడా కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది వస్తాం మీ ఎక్కడ ఉందనే వెహికల్ అన్నీ పెట్టాలి అని కొంచెం ప్రాబ్లం ఉంది రోడ్ బ్యాక్ అంటే ఓపెన్ ప్లేస్ ఉంది అక్కడ పెట్టుకొని కొనుక్కొని ఎంచుకొని పెట్టి ఉప్పుడు పెడతాము ఆడ నరసింహం సాగవద్దు ఇవన్నీ మార్చి ఒక ప్లాన్గా పోతాం. ఇప్పుడు ఊరు కూడా శుభ్రం చేయాలా ఈ పందులు పెడితే ఎక్కువ అయిపోయింది మనకు ఆ పందులు కూడా ఏం చేయాలని కంప్ అంతా పెరిగిస్తాను ఆ కంప్ ఉంటే పందులు ఉంటాయి అది లేకుండా మనకేమంటే మన షాపుల ముందునే కొంతమంది ఇంకా మారా ఇన్ని రోజులు చెప్పినా కూడా చెత్త చదువుకునే వేస్తాను సాయంత్రం పోయినప్పుడు మీరు బాక్సుల్లో పెట్టండి మీరేం అనుకోవద్దు మీ బాక్సుల్లో పెడితే మా ఊళ్ళు ఎత్తుకోమో మీరు ఎత్తు కూడా ట్రాక్టర్లు అయితే మేము ప్రతి షాపులు చెప్తాను మీరు డబ్బిస్తాను పంచాయతీ మీరు ఎత్తు చేసి ఎందుకో మా ఊళ్ళు ఇంకా మనసుకు ఇంకా 5 మందిని పెడతారు వాళ్ళు ఎత్తు తీసుకుని మీ బాక్స్ అక్కడ పెడతారు వాళ్ళు ఇంకా ఇంకేమన్నా మీకు సమస్యలు ఉంటే దయచేసి చెప్పండి నేను ఇంకా ఉంటాను మీ ఇంకా మా షాప్ వాళ్ళతో మీ
షాపర్ రిపోర్ట్ నుంచి మేము ఏం మోడల్ అని చెప్తే నేను ఇక్కడ ఉన్నాను మీ సంస్థ చెప్పి నేను పరిస్థితి ఇచ్చాను కూడా సాయంత్రం ఇచ్చాను సార్ యువకాల మీద నేను